తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూసుకువెళ్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ కి ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ సురేష్ రెడ్డి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రచార రథంపై ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అయితే ఈ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ప్రచార రథం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వాహనంపై నుంచి కేటీఆర్ ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. పక్కనే ఉన్న మాజీ ఎంపీ సురేష్ రెడ్డి పూర్తిగా నేలపై పడిపోయారు. జీవన్ రెడ్డి కూడా ముందుకు పడిపోగా కేటీఆర్ తో పాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మంత్రి కేటీఆర్ ముందుకు పట్టడంతో సేఫ్టీ రాడ్ కి మంత్రి కేటీఆర్ కడుపు గట్టిగా ఒత్తుకున్నట్టు తెలుస్తోంది. ప్రచార రథం ఎత్తుగా ఉండటంతో పాటు రన్నింగ్ లో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం తర్వాత జీవన్ రెడ్డి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ప్రమాదానికి గల కారణాలని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ర్యాలీ జరుగుతూ ఉండగా విద్యుత్ వైర్లు అడ్డుగా వచ్చాయి. దీంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వాహనంలో పరిమితికి మించి ఎక్కడంతో పాటు రైలింగ్ వీక్ గా ఉండడం, డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అంటున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.